వై నాట్ 175 అని ప్రకల్పాలు పలికిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీస పట్టుమని 10 సీట్లు కూడా గెలుచుకోలేని స్థితికి తన పార్టీని తీసుకొచ్చేశారన్నారు కూటమి అభ్యర్థి బొచ్చల సుధీర్ రెడ్డి. వైసీపీని 10 సీట్ల లోపు ప్రజలు పరిమితం చేశారని గుర్తు చేశారు. మహా అద్భుతమైన ఈ ఓటరు తీర్పు తమకు బాధ్యతలను పెంచాయంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ప్రజల వద్దకు వచ్చింది, కానీ టీడీపీ కూటమి అభ్యర్థులు విజయ దుందుబి అయితే ఏపీలో మోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 160 సీట్ల వరకు కూడా దాదాపు కూటమి అభ్యర్థులే గెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాళహస్తి అభ్యర్థి ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి దాదాపు 43,000 ఓట్ల మెజారిటీతో కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ఆయన మనతో పాటు ఉన్నారు అన్న, చెప్పండి ఈ విజయాన్ని ఏ విధంగా భావించాలి? డెఫినెట్గా ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారు పట్టుదల, పాదయాత్రకి ఒక నిదర్శనం ఇది. ఎందుకంటే ఆ గ్రాఫ్ కూడా టీడీపీ పెరిగింది లోకేష్ అన్న పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత. డెఫినెట్గా నా విజయం అయితే నేను లోకేష్ గారికి అంకితం చేస్తున్నా. డెఫినెట్గా మా కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మంచి మ్యాండేట్ ఇచ్చారు, ఇది మాకు రెస్పాన్సిబిలిటీ. మేము వచ్చే కాలంలో మరి బాబు గారిది ఆలోచనలు, అలానే లోకేష్ గారి హైటెక్ పాలన ఏ రకంగా ఉంటే మీరు చూడబోతున్నారు. బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో మంచి డెవలప్మెంట్ చేసి ఒక మంచి పాలన ఇచ్చి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఎక్కడ కూడా కాళహస్తిలో ఎట్టయిపోయిందంటే శివుడు టెంపుల్ అడ్డం పెట్టుకొని రకరకాల వ్యాపారం చేస్తున్నారన్న. అసలు ఆ మట్కాలంట, క్రికెట్ బెట్టింగ్లు అంట, దాని తర్వాత ఏనది గాంజాయి, కోకెయిన్ ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా విదిన్ 1 మంత్ కాళహస్తిలో ఇట్లా పనులు చేయాలని ఆలోచించాలన్న భయపడాలి. రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాళహస్తిలో చేయబోతున్నారు? అవన్నీ చూస్తారు. ఎందుకంటే ప్రతి నాయకుడు నేను ఇది చేసేస్తా, పీకేస్తా, దున్నేస్తారని చెప్పి చెప్పలే మధువా. ఏం చేసినాడు 5 సంవత్సరాలు? ఏమి చేయలేదు. కాబట్టి ఐ వాంట్ టు షో ఇట్ ఆన్ పేపర్ అండ్ ఆన్ గ్రౌండ్ వెన్ ఐ స్వేర్ ఇన్ యాజ్ ఎమ్మెల్యే ఆఫ్ శ్రీకాళహస్తి. డెఫినెట్లీ యూ విల్ సీ ఎ బిగ్ చేంజ్. అంటే పెద్ద ఎత్తున ఒక మార్పు మీరు కాళహస్తిలో చూడబోతున్నారు. ఒక టెంపుల్ టౌన్ ఏ రకంగా డెవలప్ చేయాలో మేము చేసి చూపిస్తాం. ఏదైతే తన మీద నమ్మకం ఉంచి ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన కాళహస్తి ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను, అలాగే తన విజయాన్ని ఏదైతే లోకేష్కి అంకితం ఇస్తున్నానని నన్ను కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే కాళహస్తిలో ప్రజల వద్ద నుంచి దోచుకున్న డబ్బులు కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన అరాచకాలు, వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా పరిపాలన ఉంటుంది. రాబో 5 సంవత్సరాలలో ఏ విధంగా పరిపాలన ఉంటుందో చేసి చూపిస్తానంటూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చైతన్య రెడ్డితో రమణ్ కుమార్, సివిఆర్ న్యూస్, తిరుపతి నుంచి.